సో హాయ్ గాయ్స్, సో ఇప్పుడు మీరు చూసారు కదా, సో ఇలాంటి స్టేటస్ వీడియోని మీకు నచ్చిన వాళ్ళ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ సరికి మనము కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఓపెన్ చేసిన వాళ్ళైతే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫైల్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడేసరికి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 16:9 రేషియోని సెలెక్ట్ చేయండి. సో అని సెలెక్ట్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళేసి, సో ఇక్కడసరికి మీరు ఎవరి ఫోటోతో అయితే స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అది మీ ఫోటో కావచ్చు, లేకుంటే సో మీకు నచ్చిన వాళ్ళ ఫోటో కావచ్చు అనమాట. సో అని సెలెక్ట్ చేసిన వాళ్ళైతే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడేసరికి ప్యాన్ అండ్ జూమ్ లోకి వెళ్ళేసి ఈ విధంగా మీరు 2 fingers యూజ్ చేసి ఫోటోని అయితే కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈక్వల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వాళ్ళైతే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ఇదే లైన్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు విగ్నెట్ అని ఉంటుంది. సో దీన్ని అయితే ఎనేబుల్ చేయండి. చేసిన తర్వాత సో మీరు స్టేటస్ వీడియోని ఎంతవరకు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా ఫోటోని అయితే ఎక్స్పాండ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి 15 seconds వరకు ఈ విధంగా ఫోటోని అయితే ఎక్స్పాండ్ అయితే చేస్తానన్నమాట. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి సో బ్లర్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సో బ్లర్ స్ట్రెంత్ వచ్చేసరికి 4 అయితే ఉంచండి. సో ఈ విధంగా మీరైతే ఉంచాల్సి ఉంటుందన్నమాట. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకు ఫ్రేమ్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అని సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సౌండ్స్ విధంగా ప్లే చేసిన తర్వాత ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడేసరికి మెయిన్ లేయర్ మీద క్లిక్ చేసి 3 dots మీద క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ ఏ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వాళ్ళు అయితే మనకు డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేయాల్సి ఉంటుంది. సౌండ్స్ విధంగా చేసిన తర్వాత ఇక్కడైతే కరెక్ట్గా ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సౌండ్స్ విధంగా ప్లే చేసిన తర్వాత 3 dots మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటోని అయితే ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సౌండ్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఇప్పుడేసరికి క్రాపింగ్ మీద అయితే క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు కరెక్ట్గా ఫ్రేమ్కి సరిపోయే విధంగా అడ్జస్ట్ అయ్యే విధంగా సో ఫోటోని అయితే క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సో ఇదే విధంగా మీరు కూడా కరెక్ట్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సౌండ్స్ ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఫ్రేమ్లో అయితే కరెక్ట్గా ఫోటో అనేది సెట్ అవడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మ్యూజిక్ బటన్ వీడియోని అయితే ఇక్కడ మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడేసరికి మీరు ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వాళ్ళైతే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడైతే కరెక్ట్గా ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేసిన వాళ్ళైతే మనకి ఈ విధంగా మ్యూజిక్ బటన్ వీడియో అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనము లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు యూట్యూబ్లో అయితే చాలా లిరిక్స్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అని మీకు నచ్చిన సాంగ్ని సెట్ చేసినట్లయితే లిరిక్స్ అయితే రావడం జరుగుతాయి. సో అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి సో ఈ సాంగ్ని అయితే ఇక్కడ మీకు ఇచ్చానమాట. బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వాళ్ళైతే మనకి ఈ విధంగా లిరిక్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి ఇక్కడైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఈ విధంగా కరెక్ట్గా అయితే ప్లేస్ చేయండి. చేసినట్లయితే మనకు ఈ విధంగా లిరిక్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు లిరిక్స్ అయితే రావడం జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడేసరికి మనము ఇక పార్టికల్స్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు పార్టికల్స్ వీడియోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అని సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళేసి మీరు స్క్రీన్ అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అని సెలెక్ట్ చేసిన తర్వాత అదే లైన్ని సెలెక్ట్ చేసి స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో అని సెలెక్ట్ చేసిన వాళ్ళైతే మనకి ఈ విధంగా పార్టికల్స్ అయితే రావడం జరుగుతాయన్నమాట. సో ఇప్పుడేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇంకొక పార్టికల్స్ వీడియోని కూడా ఇక్కడ మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అని సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతాయి. బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఇక్కడైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెద్దదిగా అయితే చేయండి. చేసినట్లయితే మనకు ఈ విధంగా మనకు పార్టికల్స్ అయితే రావడం జరుగుతాయన్నమాట. సో ఇక ఫైనల్గా మనం వచ్చేసరికి సినిమాటిక్ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయండి. చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ లైన్ కూడా వీడియో వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు సినిమాటిక్ లుక్ అయితే రావడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి వీడియో అనేది ఏ విధంగా ఉంటుందో. సో ఈ విధంగా ఉంటుంది, సూపర్గా ఉంది కదా. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి మీకు నచ్చిన వాళ్ళ ఫోటోతో అయితే వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మనతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.